రైతుల భీమా విషయంలో సాక్షాత్తు అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టించే విధంగా వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వ్యాఖ్యలు ఉన్నాయని మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. దివీస్ పరిశ్రమపై రైతుల మనోభావాలు తెలిసినప్పటికీ కన్నబాబు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. సీఎం జగన్ కోనసీమ ప్రాంతాన్ని తన వ్యాపార బినామీల కోసం ప్రణాళికలు వేస్తున్నాడని, తమ పార్టీ అధికారంలోకి వస్తే దివీస్ పరిశ్రమ లేకుండా చేస్తామని చెప్పిన వైసీపీ ఇప్పుడు దివీస్ పరిశ్రమకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం వెనుక ఏం కుట్రలు స్వార్థాలు దాగున్నాయో ప్రజలు ఆలోచించాలని చినరాజప్ప సూచించారు. అసెంబ్లీ కూడా తప్పుదోవ పట్టించి ఇన్సూరెన్స్ కట్టేనని చెప్పి అసెంబ్లీని కూడా తప్పుదోవ పట్టించింది. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో కూడా మరి కోనలో భూమి విషయాల్లో మరి రామకృష్ణ గారు మాట్లాడితే దాని అవాత్వం చెప్పడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కన్నబాబు గారు తెలిసే మాట్లాడుతున్నారు, ఎన్ని తెలియక కాదు మాట్లాడుతుంటారు. తూర్పుగోదావరి జిల్లాలో కోన ప్రాంతంలో తొండంగి మండలంలో ఆ రోజు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆ రోజు కేవీపీ రామచంద్రరావు గారు కేవీపీ సంస్థకి మరి భూమిని కొనుగోలు చేయించడం జరిగింది. తర్వాత ఆ సంస్థ భూములు కొనుగోలు చేసి పరిశ్రమలు పెట్టాలని తాపత్ర పడింది. అందులో దివీస్ లేపం కూడా పెట్టాలని చెప్పి ప్రయత్నం చేసింది. అలా తర్వాత 2014లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆ గవర్నమెంట్లో మరి రైతులు వ్యతిరేకించడం జరిగింది. ఆ రోజు రామకృష్ణ గారి నాయకత్వంలో ఆ రోజు కోన ప్రాంతం ప్రజలందరూ ఒకటి దివీస్ ల్యాబ్ పెడితే ఈ కోన ప్రాంతంలో పొల్యూషన్ అవుతుందని చెప్పి ఫైట్ చేయడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా కోన ప్రాంతానికి వచ్చి రైతులకు భరోసాగా ఉంటారని చెప్పి అప్పుడు ఫైట్ చేయడం వలన దివీస్ వారు వెనక్కి తగ్గడం జరిగింది. తర్వాత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014-2019లో రైతులకు అన్యాయం జరిగిందే. ఆ రోజు కేవీపీ అలాగే కేవీఆర్ అలాగే జిఎంఆర్ రెండు సంవత్సరాల నుంచి కూడా రైతులకి కొంత ఎక్స్ట్రా అమౌంట్ ఇప్పించడం జరిగింది. ఇప్పించిన తర్వాత మరి ఇప్పించి రైతులందరూ రిజిస్ట్రేషన్ చేయించి రిజిస్ట్రేషన్ అయిపోయిన పరిస్థితిలో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సూపర్ ప్లాన్ వేసేయడం జరిగింది. ఇది అరవిందో సంవత్సరం అప్పచెప్పాలి ఇది భూమి అంతా కూడా అని చెప్పి అందులో జిఎంఆర్ నుండి సగ మోటాని మరి 60వ సంవత్సరానికి అమ్మడం జరిగింది. మొన్న జరిగింది, ఒక 4 నెలల కిందట జరిగింది. ఇదంతా కూడా కన్నబాబు గారు తెలుసు. అంటే ఇప్పుడు 60వ సంవత్సరం కెమికల్ ఫ్యాక్టరీ పెడుతుంది అని చెప్పి వెనుమల రామకృష్ణ గారు నిన్న చెప్పడం జరిగింది. ఇది వాస్తవాలు ఇవన్నీ కూడా